అన్నా ఇప్పుడే చూసాం హరం హర సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సుధీర్ బాబు గారికి అయితే ఒక మాస్ ఎలివేషన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ చాలా చాలా బాగుంది. ఇప్పుడు దాకా చాలా సాఫ్ట్ సినిమాలు చూశాడు, సమ్మోహనం కానీ ప్రేమ కథ చిత్రం కానీ. ఈ సినిమాలో అయితే ఒక గ్యాంగ్ స్టార్గా ఒక మాస్ ఫుల్ మాస్ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. అంత మంచి పెర్ఫార్మెన్స్, కాన్సెప్ట్ గ్యాంగ్ స్టారు కొంచెం అప్పట్లో జరిగిన తెలంగాణ స్లాంగ్ కానీ అది సారీ రాయలసీమ స్లాంగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో కుప్పంలో జరిగే స్టోరీ అనమాట, సునీల్ గారి క్యారెక్టరు హీరోయిన్ గారి క్యారెక్టరు ఆ విలేజ్లో జరిగే స్టోరీస్ ఒక 30 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అనమాట. చాలా అంటే చాలా కొత్తగా ఉంది. నా హరోం హర సినిమా నిజంగా చెప్తున్నానా, నిన్న పోకిరి ఎలా హరోం హర అంటే మహేష్ బాబు సినిమా మనం అప్పట్లో మన పోకిరి ఎంత ఎంజాయ్ చేసినాము. ఈ సినిమా చూస్తాను నిజంగా చెప్తున్నా గ్యాంగ్ స్టార్ సినిమా అంటే ఒకరు ఇచ్చి పడేసినా ఛానల్ సుధీర్ బాబుకి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం ఇచ్చి పడేసి నీకు ఎక్కడ సినిమా కూడా బోర్ లేదు. అసలు ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫైట్స్ కానీ ప్రతి ఒక్కరు చూస్తున్నా మాత్రం మనకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు సినిమా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయం. అసలు నిజంగా మనం అప్పట్లో మనం కేజీఎఫ్ ఎంత సైలెన్స్ ఉంటుందో ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ సినిమా కూడా హరోం హరా కూడా నిజంగా చెప్తున్నా మైండ్ బ్లో. నా సినిమా మాత్రం సుధీర్ బాబు యాక్టింగ్ కానీ అసలు మనం చూసినా కూడా అసలు ఊహించుకో మనం అంతా బాగుంది సినిమా. అసలు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అసలు డిఫరెంట్గా ఉంది. సినిమా కూడా అసలు ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా సినిమా బోర్ అని లేదు. ఈ సినిమా మాత్రం సుధీర్ బాబు కెరియర్లో అది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మహేష్ బాబు ఫ్యాన్స్కి అంతా పెద్ద పండుగ, సుధీర్ బాబు పెద్ద ఫ్యాన్స్ పండుగ. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది అన్న, పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు అన్న. హరో మారా సినిమా మాత్రం కిరాకు ఆ స్టైల్ ఆ యాటిట్యూడ్ ఆ రౌడిజం గురించి ఒక రౌడీ వలన ఒక సామాన్యమైన ఫ్యామిలీ ఇబ్బంది పడితే ఒక్కడు సింహం లాగా వస్తాడు, అదే సింహమే మన హీరో సుధీర్ బాబు సుబ్రహ్మణ్యం శాస్త్రి ద్వారా. ఇదొక సూపర్ ఎంట్రీ, చాలా చాలా బాగా అంటే బాగుంది సినిమా అన్నిటికంటే. రౌడీ సీన్స్ మాత్రం ఇద్దరు అమ్మాయిల కస ఒడుసోడు ఆ పొడుచడం ఫైట్ మాత్రం హైలైట్ ఉంది. సినిమా మాత్రం చాలా చాలా సూపర్ ఉంది భయ్య, ప్రతి ఒక్కరు చూడాలి. ఒక రౌడీల వలన సామాన్యమైన ఫ్యామిలీ ఇబ్బంది పడినప్పుడు ఇలాంటి హీరో ఒకడు వస్తాడు, ఇలాంటి హీరో వచ్చినప్పుడు ఇలాంటి 100,000 ఫ్యామిలీలను కాపాడతాడు. అదే ఈ సినిమాలో హరోం హర ఖచ్చితంగా చూడండి. ఎన్నో కబ్జాలు భూకబ్జాలు ఏవేవో చేస్తుంటారు ఒక సామాన్యమైన ఫ్యామిలీలని. ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి అట్లా ఇబ్బంది పెట్టినప్పుడు హీరోగా ఈయన ఎంట్రీ ఇచ్చి అబ్బా ఈ దీంట్లో మాత్రం ఆ బ్లాక్ షర్ట్ లా వస్తాడు భయ్యా ఆ సీన్ ఆ గొడుగు పట్టుకొని సునీల్ వస్తుంటే. పుష్ప సినిమాలు ఏమో ఆ రేంజ్, ఈ సినిమాలు ఏమో సునీల్ ఈ రేంజ్. చాలా చాలా సూపర్ ఉంది భయ్య, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఒక రొటీన్ స్టోరీ ఎవడు చెప్పిండు భయ్య సుధీర్. అరే ఈ సీన్ ఎప్పుడన్నా విన్నావా, రౌడీల వల్ల ఇంత స్ట్రగుల్ అవుతుంటే ఒక సామాన్యుడు కొత్త డిఫరెంట్ స్టోరీ భయ్య, రొటీన్ స్టోరీ ఏంది. అది కాక సుధీర్ బాబు యాక్టింగ్ చించి వాడేసిండు. ప్రతి ఒక్కరు చూడండి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఒక సామాన్యుడు ఫ్యామిలీలో ఎవడో ఒకడు ఉంటాడో తోపు తురుంఖాన్ ఆ తురుమ్ఖాన్ సుధీర్ బాబు అని సినిమాలో మాత్రం చూపించడం చాలా బాగా నచ్చింది. సినిమా మాత్రం సూపర్ హిట్ బాయ్ నెక్స్ట్ లెవెల్. నిజంగా హాలీవుడ్ పీస్ అబ్బా సుధీర్ బాబు. బట్ ఏంటంటే తెలుగు వాళ్ళు నేను తెలుగు కదా అని చెప్పేసి ఆయన ఇక్కడ పాట పడుతున్నాడు. నన్ను అడిగితే దయచేసి సుధీర్ బాబు నువ్వు బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ వెళ్ళిపోయా, నీ కాన్సెప్ట్లు కానీ నీ వే ఆఫ్ మైండ్ కానీ వీళ్ళు ఇక్కడ యాక్సెప్ట్ చేయరు జనాలు. ఇక్కడ ఎంతసేపు నా మాస్ సినిమాలే కావాలా వీళ్ళకి, ఎంతసేపు నా మాస్ సినిమాలు కావాలా బొడ్డు చుట్టూ తిరుగుతున్నాలా హీరో అంతే. సో సినిమాలో తుపాకీ చేయడం వల్ల తుపాకీ సామ్రాజ్యం నిజంగా చెప్తున్నా. ఇంతవరకు నేను సినిమాలు చూస్తా ఉన్నా మన దగ్గర డాన్స్ సినిమాలు రావట్లే, అవునా, డాన్స్ సినిమాలు రావట్లే, మాఫియా సినిమాలు రావట్లే. అలాంటి సినిమా మొన్న ఒకటి వచ్చింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని, దాని తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక సినిమా ఇది మన హరోం హరా సుధీర్ బాబు చిరవరా సినిమా. చెప్పేకి ఏం లేదులే కానీ సినిమాలో యాక్షన్ ఉండాది, హీరోది ఒకటి తప్పు జరిగినది, హీరోయిన్ స్టార్టింగ్ లో వచ్చాది మళ్ళీ హీరోయిన్ వెళ్ళిపోయి మళ్ళీ లాస్ట్ లో వచ్చాది, హీరోయిన్ లేదు. మూవీ అయితే ఒక వేరే లెవెల్ ఉన్నది. సుధీర్ బాబుకు అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఇది ఇంకా బెస్ట్ సినిమా అనుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క సీన్ ఫైట్ సీన్ అయితే గూస్ బంప్స్ ఉన్నాయి భయ్య. ఓవరాల్ గా ఈ సినిమా అయితే సూపర్ హిట్ భయ్య. హరోం హరా బ్రో ఇప్పుడే చూసాను బ్రో, చాలా బాగుంది సినిమా. సుధీర్ యాక్టింగ్ కొత్తగా అనిపించింది మాకు. మెయిన్ కీ పాయింట్ బ్రో మాకు ఆచార్య ఒక సలారు ఒక కేజీఎఫ్ ఫ్లేవర్ లో వచ్చింది మాకు. ఆ సినిమాటోగ్రఫీ కానీ చాలా డైరెక్షన్ చాలా బాగుంది. సుధీర్ బాబు కొత్త స్టైల్, కొంచెం గ్యాంగ్స్టర్ లా ఉండడము, గన్స్ చేయడం అనేది కొత్తగా ఉంది. గన్స్ అంటే అందరు పెద్ద పెద్ద మాఫియా గన్స్ అనుకుంటారు, కాకపోతే చిన్న గన్తోనే చాలా క్రియేటివిటీ చేశాడు సుధీర్ బాబు.
కొత్తగా ఉంది బ్రో. అంటే సుబ్రహ్మణ్యం అనే దేవుని క్యారెక్టర్ ఉంటది, ప్రజల గురించి కొంచెం ఆయన ఫైట్ చేస్తారు అన్నమాట. మన బాయ్స్ కి వీళ్ళకి, మన గ్యాంగ్స్టర్స్ కి వీళ్ళకి నచ్చుతుంది ఎక్కువ, ఫ్యామిలీస్ కంటే.